Hi friends, welcome to Teluginti Ammai. This day I am going to show you a dress neck design. I am going to show you this dress neck. I am going to show you this dress neck. పొడవ వచ్చేసి 6 పాయింట్లు ఇప్పుడు ఈ పొడవు వెడల్పుని మనం లైన్ గీసుకుందాము ఈ విధంగా లైన్ గీసుకున్న తర్వాత మీకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ ని గీసుకోండి లేదంటే స్టార్ నెక్ ని కూడా మీరు గీసుకోవచ్చుండి ఈ విధంగా రౌండ్ నెక్ ని గీసుకోవాలి ఈ విధంగా రౌండ్ నెక్ ని గీసుకున్న తర్వాత మనం గీసుకున్న నెక్ దగ్గర నుంచి 5 పాయింట్ల దగ్గర మనం గుర్తు పెట్టుకుందామండి ఈ రౌండ్ నెక్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ దగ్గర మనం ఈ విధంగా గుర్తు పెట్టుకుందాము ఇక్కడ కూడా 1/2 ఇంచ్ దగ్గర మనం ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి వీటిని కూడా మనం ఇప్పుడు లైన్ గీసుకుందాము ఈ విధంగా లైన్ గీసుకున్న తర్వాత ఈ విధంగా పలక షేప్ లో మనం ఈ విధంగా పెట్టుకుందాము ఈ విధంగా మనం గుర్తు పెట్టుకున్న తర్వాత ఈ నెక్ చుట్టూ 1 పాయింట్ దగ్గర మనం ఈ విధంగా గుర్తు పెట్టుకుందామండి నెక్ చుట్టూ 1 పాయింట్ దగ్గర ఈ విధంగా గుర్తు పెట్టుకుంటూ మనం గుర్తులు వేసుకోవాలి ఇలాగ చుట్టూ 1 పాయింట్ దగ్గర మనం నెక్ చుట్టూ గుర్తు పెట్టుకోవాలండి ఈ విధంగా గుర్తు పెట్టుకున్న తర్వాత ఈ గుర్తులన్నిటిని ఈ విధంగా కలుపుకుంటూ మనం డిజైన్ ని గీసుకోవాలి ఇక్కడ కూడా నేను క్రాస్ పలక టైప్ లో నేను డిజైన్ గీసుకుంటున్నానండి ఈ విధంగా మనం డిజైన్ గీసుకొని ఇప్పుడు మనం ఈ డిజైన్ ని కట్ చేసుకుందాం ఈ విధంగా నెక్ ను కట్ చేసుకోవాలండి మనం ఇందాక మా సెంటర్ లో ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా ఈ నెక్ ను కూడా కొంచెం మనం ఈ విధంగా డిజైన్ లాగా మనం నెక్ ను గీసుకొని కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకోవాలండి మనకి కొంచెం జాయింట్ చేసుకోవడానికి వెడల్పు సరిపోదు కాబట్టి దీనికంటే కొంచెం ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టుకొని మనం కట్ చేసుకోవాలండి ఈ పొడవు దగ్గర అంతే ఉంచేసుకొని మిగతా వెడల్పు ఇటువైపు కింద మనం కొద్దిగా బకరాన్ని ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టుకొని మనం బకరాన్ని కట్ చేసుకొని నెక్ ను కుట్టుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టుకొని మనం ఇప్పుడు నెక్ ని కుట్టుకోవాలండి ఇలాగ నెక్ ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేరే క్లాత్ పైన మనం కట్ చేసుకున్న నెక్ ని పెట్టుకొని రాంగ్ సైడ్ లో పెట్టుకొని ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలండి ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి ముందుగా క్లాత్ ని రాంగ్ సైడ్ క్లాత్ మీద వేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలాగా మనం డిజైన్ కట్ చేసుకున్నాం కదండి అది డిజైన్ ని ఈ విధంగా క్లాత్ కు జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని కూడా ఈ విధంగా మడ్చుకొని
చుట్టూ డిజైన్ చుట్టూ మనం కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా మీకు ఇబ్బందిగా ఉంటే ముందుగా క్లాత్ని కొంచెంగా ఖర్చుగా ఉంచుకొని కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంచుకొని కూడా మీరు కట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా సైడ్లు ఈ విధంగా కట్ చేసుకోండి. అప్పుడు మీరు కుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా నెక్కుని చుట్టూ క్లాత్కి జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయిన్ చేసుకొని ఈ షోల్డర్ కరెక్ట్గా ఈ విధంగా మడత వేసుకొని సెంటర్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా నేను నెక్కును కుట్టుకున్నానండి. నెక్కును కుట్టుకొని సెంటర్లో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే నేను డ్రెస్ క్లాత్ని లైనింగ్ని కూడా కట్ చేసుకొని డ్రెస్ క్లాత్ లైనింగ్ని జాయిన్ చేసుకున్నాను. నెక్ మాత్రం కట్ చేసుకోలేదండి. ఈ విధంగా సెంటర్లో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇందాక నెక్ కూడా గుర్తుపెట్టుకున్నాం కదా, ఈ రెండు గుర్తులు అనేది ఈ విధంగా కరెక్ట్గా ఉండే విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం నెక్ చుట్టూ ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ముందుగా సెంటర్లో ఈ విధంగా కుట్టు వేసుకొని తర్వాత నెక్కును కుట్టుకోవచ్చు. ఈ విధంగా డ్రెస్కి నెక్ క్లాత్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం. క్లాత్ కొద్దిగా ఖర్చు అనేది వదిలిపెట్టుకొని మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కుట్ అనేది కట్ అవ్వకుండా క్లాత్ మాత్రమే కట్ అయ్యే విధంగా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడు నెక్కు కరెక్ట్గా పట్టుకోకుండా తిరుగుతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ని రైట్ సైడ్కి ఈ విధంగా తిప్పేసుకోవాలి. రాంగ్ సైడ్ నెక్కును కుట్టుకొని రైట్ సైడ్కి ఈ విధంగా తిరగదిప్పుకోవాలి. ఈ విధంగా నెక్కుని రైట్ సైడ్కి ఈ విధంగా తిరగదిప్పుకోవాలండి. ఈ విధంగా తిరగదిప్పుకొని పక్కన పెట్టుకుందాము. ఇందాక మనం బకరం కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ బకరాన్ని ఇప్పుడు మనం ఈ విధంగా బకరం లైనింగ్ క్లాత్ వేసుకొని ముందుగా మనం ఈ విధంగా నెక్ డిజైన్ని కుట్టుకోవాలి. రాంగ్ సైడ్ బయటకు ఉండే విధంగా వేసుకొని కుట్టు వేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా బకరం లోపలికి వచ్చే విధంగా లైనింగ్ బయటకు వచ్చే విధంగా ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా తిరగదిప్పుకున్న తర్వాత దీనిపైన మనం కుట్టు వేసుకుందాం. ఈ రెండు గుర్తులు సమానంగా ఉండే విధంగా మనం కుట్టు వేసుకోవాలండి. సెంటర్కి వచ్చే విధంగా క్లాత్ సెంటర్కి వచ్చే విధంగా మనం ఈ విధంగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ముందుగా మనం
మన నెక్కును తిరగదిప్పుకున్నాం కదా, ఆ నెక్కును తిరగదిప్పుకుంటూ ఈ క్లాత్ని జాయిన్ చేసుకుంది. ఈ విధంగా నెక్కుని మనం కుట్టుకున్న నెక్కుని ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా ఉండే విధంగా పెట్టుకొని కుట్టుకోవేసుకోవాలండి. ఈ విధంగా నెక్కును కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఈ ఓపెన్ అనేది ఉంది కదా, ఈ ఓపెన్ కూడా మనం చుట్టూ నెక్కుని కుట్టేసుకుందాం. ఈ విధంగా నెక్కును కుట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. దీనిపైన మీరు ఈ కలర్ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు, రెడీమేడ్గా చేసుకోవచ్చు, లేదంటే మీరే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ బటన్స్ పెట్టుకుంటే మనకి నెక్ అందంగా కనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ సింపుల్ అయిన నెక్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.